ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 45. శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట. కాశీయందు శ్రీపాదుల నివాసము. శ్రీ భాస్కర్ పండితుల ఇంట మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారు ఇటుల చెప్పడం ఆరంభించిరి. నాయనలారా, శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు. వారు కాశీ నగరంలో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించిరి. వారికి కావలసిన యోగశక్తులను సిద్ధులను ప్రసాదించిరి. వారు ఋషి సంఘములతో ఇట్లనిరి, నేను నృసింహ సరస్వతి అను నామమున మరొక అవతారమును ధరించెదను. నేను పీఠికాపురమున అదృశ్యుడనే సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణము కలదు. ఇది మహాపుణ్యక్షేత్రము, సిద్ధ సంఘములకు నెలవు. నేను ప్రతిరోజు గంగలో స్నానము చేయుటకు యోగ మార్గమును వచ్చెదను. నేను నృసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరించెదను. రాబో శతాబ్దములో క్రియాయోగమును గృహస్థజనులకు కూడా బోధించు నిమిత్తము శ్యామాచరణుడు అనడి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశించుచున్నాను. రాబోవు యుగమునకు బ్రహ్మ కాదగిన హనుమంతుని శ్యామాచరణుని వద్దకు పంపి వానికి హనుమంతునిచే క్రియాయోగ దీక్షను ఇప్పించెదను. ఇది సత్యము. హనుమంతునకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమించుట. అంతట వారు ఋషి సంఘములు యోగ మార్గమున తమను అనుసరించుచుండగా బదరికావనమును చేరిరి. అచ్చట గల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్షను ఇచ్చిరి. అచ్చటి నుండి 12 క్రోసుల దూరమున ఉన్న ఊర్వశీ కుండమునకు వచ్చిరి. ఋషి గంగలో కూడా స్నానం చేసిరి. 5000 సంవత్సరముల నుండి తపోదీక్షలోనున్న సర్వేశ్వర ఆనందుడు అనడి మహాయోగిని ఆశీర్వదించిరి. అచ్చట నుండి నేపాల దేశమునకు పోయిరి. అచ్చట ఒక పర్వతముపై రామనామ ధ్యానము నందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చిరి. హనుమతో ఇట్లనిరి, నాయన, అగ్నిబీజమైన రామ్ అన్నదానిని ఎన్ని కోట్ల సార్లు జపించితవో లెక్కకే అందుటలేదు. ఎంతటి స్వల్పకాలమైనను కూడా అంత స్వల్పకాలములలో కూడా రామ్ బీజమును ఉచ్చరించుచుంటివి. నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారు తెల్లముఖం వేయుచున్నారు. మహా అనంతమైన మహాశూన్య కాలమున కూడా కోటానుకోట్ల రామనామములు చేయుచున్నావు. అందువలన నీవు కాలాతీతుడవైనావు. నీ వయస్సు 800000 సంవత్సరములను వ్రాయుటకు చిత్రగుప్తునికి తోచుటలేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారము ధరింపవలెను. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపచేయు సమర్థుడివి అగుటచే నీవు సాయి నామమున విఖ్యాతుడు అగుదవుగాక. రామ్ బీజమహిమ. అంతట హనుమ ఇట్లనెను, ప్రభు, రామ్ బీజము అగ్నిబీజమే. నాకు అగ్నిస్థితి అయిన మాటయు వాస్తవమే. నేను అగ్నియోజమున పరిపూర్ణుడనైతనయు వాస్తవమే. దేహబుద్ధి చేత నేను మీ దాసుడను, జీవబుద్ధి చేత నేను మీ అంశమును, ఆత్మబుద్ధి చేత మీరై నేనై ఉన్నాను. నేను ఏ రూపమున అవతరింపవలనో తెలియచేయవలసినది. శ్రీపాదుల వారు మందహాసముతో ఇట్లనిరి, నీవు శివాంశ సంభూతుడివి అయినను రామభక్తుడివైతివి. బలి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, అహ అనగా శాక్త, శక్తిని ధరించిన వాడు. అందుచేత అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థము. ఇంతకాలము జానకి వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛ జనులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధించుము. అంతట సాయి ఇట్లనెను, ప్రభు, నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సవిత్ర కాటక చైనమును పీఠికాపురమును చేసినదనయు తెలియను. ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమును తెలియను. నేను మీ నుండి ఎట్టి పరిస్థితులలోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావలెను. నేను మీ బిడ్డను కదా. శ్రీపాదుల హనుమల సంవాదము.
అంతటి శ్రీపాదులు, నాయన హనుమ, నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రమునందే కలుగును అనిరి. హనుమ మరలా ఇట్లనెను, అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థం. శ్రీపాదులు వారు హనుమను కౌగిలించుకొనిరి. హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశవు. ప్రభు, నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోవును. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవును. అందువలన నేను ధరించడి అంశావతారము మూలతత్వంతో నిరంతరము కలిసియుండియు ఆది మూలమైన మీ తత్వములోని శక్తి సంపద అంతయును ధరించి ఉండవలెను. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, నాయనా హనుమ, నీవు కడంగుడు బుద్ధిమంతుడువు. ఏ శక్తి ప్రభావములు నాయందు కలవో అవి అన్నీయును నీయందు కూడా నెలకొని ఉండుగాక. నేను నృసింహ సరస్వతి రూపమున శ్రీశైలము నందలి కదలీవనములో గుప్తముగా 300 సంవత్సరములు యోగ సమాధిలో ఉండేదను. అంతటా ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడు అనే పేరుతో విఖ్యాతుడనయ్యదును. నేను శరీరమును వదిలేడి సమయము ఆసన్నమైనప్పుడు సాయి రూపమున ఉన్న నీలోనికి అవతరించెదను. సుస్పష్టముగా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించెదను. నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురు అవతారమని విఖ్యాతి నొందెదవు. ప్రభు, దేహబుద్ధితో మీ సేవకుడను కావున అల్లా మాలిక్ అని సంచరించెదను. జీవాత్మ బుద్ధితో మీ అంశైన గురుస్వరూపమున ప్రవర్తిల్లెదను. కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకును నాకును అంతరం ఉండుట భావ్యమా? నేను మీరుగా, మీరు నేనుగా మారిన ఎడలగదా అద్వైతము సిద్ధించును. అందువలన మీరు నాకు దత్త సాయుజ్యమును ప్రసాదింపుడు. శ్రీపాద శ్రీవల్లభుడు కాలపురుషుని తమ వద్దకు హాజరు కావలసినదని శాసించిరి. కాలపురుషుడు చేతులు కట్టుకొని నిలబడి ఉండెను. అంతటి శ్రీ మహాప్రభువులు, కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడు అయినా నిన్ను అధిగమించి కాలాతీతుడు అయినాడు. ఇతనికి నా సాయుజ్యమును ప్రసాదించదలచితిని. ఇతనికి నాథ శబ్దమును కూడా ఇచ్చుచున్నాను. ఇంతటి నుండి ఇతడు సాయినాథుడని పిలువబడుగాక. నేను దత్త జయంతిగా నేను నిర్ణయించుచున్నాను. హనుమలో చైతన్యమును తదనుగుణముగా మార్చి దత్త స్వరూపము చేయవలసినది అని ఆజ్ఞాపించిరి. ఋషి సంఘములన్నీయును ఆశ్చర్యముతో ప్రభువంక చూచుండ్రి. ఇంతలో హనుమ యొక్క శరీరం నదిలి జీవ అణువులన్నీయును విఘటనము నొందినవి. అందుండి అనసూయ మాత ఆవిర్భవించినది. ఆమె శ్రీపాదుల వారిని చూచి, నాయన కృష్ణకన్నయ్య, ఇంతటి టక్కర్ బిడ్డవరా నీవు? దత్త, నీకు జన్మించినప్పుడు లోక సహజముగా బిడ్డ జన్మించినప్పుడు నొప్పులుండును కదా. తల్లి ఆ రకముగా ప్రసవవేదన చెందినప్పుడు ఆవేదనలో కూడా ఒక రకమైన తీయదనము మాధుర్యము ఉండును కదా అని తలపోసితివి. నాకు ఏమాత్రము నొప్పులు లేకుండగా నీవు జన్మించితివి. అయితే ప్రసవవేదనలోని మాధుర్యమును ఈ కన్న తల్లికి అనుభవం ఇయ్యవలెనని సంకల్పించినావు కాబోలు. నా కడుపులో మహావేదనగా ఉన్నది. నా ఎదురుగానే ఉన్న నీవు మళ్ళీ నా గర్భవాసం జన్మించదలిచినావా ఏమి? ఏమి ఈ ఇష్ట వైష్ణవమాయా అని పలికినది. అంతటి శ్రీపాదులు, అమ్మా, కుమారులు ఎవరైనను తల్లిదండ్రుల ధర్మబద్ధమైన కోరికలను తీర్చవలను. నీ గర్భమునందున్నది హనుమ. అతనికి నా సాయుజ్య స్థితిని ప్రసాదించుచున్నాను. ఒక విధముగా చెప్పవలెనన్న నా మాయచే నేనే నీ గర్భమున జన్మించుచున్నాను అని పలికిరి. కొంతసేపటికి నొప్పులు అధికము కాదొచ్చును. అనసూయ మాత ముద్దులు మూటగట్టు 3 తలలు కలిగిన దత్తమూర్తికి జన్మనిచ్చెను. కొంతసేపటికి ఆ మూర్తి అంతర్ధానమై ఆమె ఒడిలో ఒక పసుపాపడు ఉండెను. ఆ నవజాత శిశువునకు సాక్షాత్తు అనసూయాదేవి స్తన్యము ఇచ్చెను. ఈ సంఘటన కొలదిసేపటికి అదృశ్యమాయను. హనుమ రూపము కానవచ్చెను. జానకీరాములు మాత్రము హనుమ ఎదురుగా ఉండిరి. అంతటా హనుమ, ప్రభు, మ్లేచ్ఛమతము నందున్న మంచి విషయములు సనాతన ధర్మము కదా అని అడగగా, ప్రభువు, మహబూబ్ సుభాని అను మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు. అతన్ని వారిష్ అలీషా అను పేరున అవతరింపచేసెదను. అతడు నీకు గురువై యోగ రహస్యములను బోధించును, క్రియాయోగమును శ్యామాచరణుడు బోధించును. నీకు కావలసిన ఇంకా వరములేవి అయినను కోరుకొనదలచిన ఎడల కోరుకొనవచ్చును అనిరి. మాణిక్య ప్రభువు ఆవిర్భావము.
అంతట హనుమ ఇట్లనియు ప్రభు మీరు పద్మావతి వెంకటేశ్వరుల అభిన్న స్వరూపులని వింటిని మీ ఆరాధనమును తెలిసిన వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహింపుడు అంతట శ్రీ చరణులు ఇట్లనిరి నన్నే నిరంతరము స్మరించుచు నా చైతన్యములో సదా మనస్సును లీనము చేసియుండు గోపాలరావు అను మహావిష్ణువును నీకు గురువుగా ప్రసాదించుచున్నాను అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకుస అని పిలువబడును అతని శరీర పాతానంతరము అతని భస్మమును కుండయందు ఉంచి కొంతకాలము భూమిలో నిక్షిప్తము చేసి ఉంచుము నా సూచన అందిన తదుపరి ఆ కుండను తెరచి చూచిన వెంకటేశ్వరుని విగ్రహము ఉండును ఆ విగ్రహమునకు అర్చనలు జరిపినను నేను ప్రసన్నుడనై వరములను ఇచ్చేదను అంతట హనుమ జానకీమాతతో అమ్మ మీరు ప్రేమ పురస్కారముగా ఈ బిడ్డయందు గల వాత్సల్యము చే మాణిక్యహారము ఇచ్చితిరి దానిలో ఎక్కడైనా రామనామం ఉన్నదా అని బద్దలు కొట్టి చూచి లేదని గ్రహించి ఆవల పారవేచితిని ఆ మహా అపరాధమునకు నన్ను క్షమింపవలసినది అని ప్రార్థించును అంతటా శ్రీచరణులు ఇట్లనిరి దైవ సాన్నిధ్యమున కారణము లేని కార్యము జరగనీయరదు ఆ మాణిక్యహారమును నేను భద్రము చేసి ఉంచితిని ఆ హారము దత్తస్వరూపమే సందేహమేలా నాలో నుండి ఆత్మజ్యోతి చేత ఆ హారమునకు ప్రాణము కల్పించబడినది ఆ మాణిక్యహారమే గురుస్వరూపమే విరాజిల్లునుగాక ఆ గురుస్వరూపము మాణిక్య ప్రభువని పిలువబడునుగాక నాయనలారా శ్రీవల్లభులు బదరియందు నారాయణ స్వరూపులే నరుడను ఆ మహర్షి భూలోకమున తిరిగి అవతరించునని చెప్పిరి ఏ నామ రూపములతో అవతరించునో శ్రీచరణులకు మాత్రమే ఎరుక శ్రీపాదుల వారు ద్రోణగిరి పర్వతమునందు శంబలగిరి గ్రామమునందు ఉండుట ఒక పర్యాయము పీఠికాపురమున శ్రీపాదుల వారి మేనమామ అయిన వెంకావధానులు గారు పిల్లలకు వేదము చెప్పుచుండిరి ఆ స్థలమునకు దాపునని ఒక కొబ్బరి చెట్టు ఉండెను ఆ వేదమును చెప్పు దివ్య స్థలమునకు ఒక వానరము అందించి వేదధ్వనిని ఆకర్షించుచుండెను ఆ వానరము చెట్ల మీదనున్న కాయలను కానీ తక్కిన ఏ వస్తువులను కానీ పాడు చేయక శ్రద్ధగా వేదధ్వనినే వినుచుండెను శ్రీపాదుల వారు తమ మేనమామను మామయ్య భగవంతునికి అవతారం ఉండునట్లు కొబ్బరి చెట్టుకు కూడా అవతారములుండునా అని అడిగారు దానికి వారి మేనమామ కన్నయ్య ఇదేమి ప్రశ్నరా ప్రశ్నించుటకైనను అర్థం ఉండవలను కదా అని అనిరి అది కాదు మామయ్య చెట్టు కాయను కాచుచున్నది ఆ కాయ మళ్ళీ చెట్టగుచున్నది చెట్టు మళ్ళీ కాయగుచున్నది ఈ విధముగా ప్రక్రియ జరుగుటచే చెట్టు బీజ రూపంలోనికి పోవుటయు మళ్ళీ కాయ విజృంభించి చెట్టు ఒకటయు జరుగుచున్నది అని శ్రీపాదుల వారు అనిరి అంతటితో ఆ సంభాషణ ముగిసెను ఇంతలో పక్కనున్న పెద్ద కొబ్బరి చెట్టు నుండి చాలా పెద్ద కాయ రాలిపడెను ఆ కాయను శ్రీపాదులు తమ చేతిలోనికి తీసుకునిరి ఆ వానరము వంక చూచి నిన్ను వట్టి చేతులతో పంపించుటకు నాకు మనస్సు వచ్చుట లేదు నా చేతుల మీదుగా నీకు ప్రసాదముగా ఇచ్చుచున్నాను నా చేతుల మీదుగా ఇంకొక కాయను ఇమ్మని నీవు అడగరాదు నీకు సమ్మతి అయిన ఎడల తీసుకునవచ్చు అనిరి ఆ వానరము సమ్మతి సూచనగా తల ఊపెను శ్రీపాదుల వారు తమ చేతుల మీదుగా ఆ కాయను ఆ వానరమునికి ఇచ్చి దాని ఒళ్ళు అంతయును ప్రేమతో నిమిరిరి అది ఎంతయో ఆనందంతో వెళ్ళిపోయినది అసలు ఆ వానరము ఎవరో ఆ కాయను ఎందుకు ఇచ్చినారో ఇంకొక కాయను ఈయనని ఎందుకు చెప్పిరో అప్రయత్నముగా ఆ కాయ ఎందుకు నేల రాలినదో ఎవరికెరుక వారి లీలలు చిత్ర విచిత్రములు ఊహాతీతములు శ్రీ మహాప్రభువులు ద్రోణగిరి అను పిలువబడు సంజీవిని పర్వతము వద్దకు వెళ్ళిరి కొన్ని రోజుల పర్యంతము అక్కడనున్న ఋషి సంఘములతో ఆనందముగా గడిపిరి అక్కడనున్న మహాయోగులకు ఏమి అనుగ్రహించరో ఎవరికెరుక అచ్చటి నుండి కల్కి ప్రభువు జన్మించు శంబలా గ్రామమునకు పోయిరి ఆ ప్రదేశము మహామహాయోగులకు కూడా దర్శించ వీలు కాని ప్రదేశము హిమాలయములందు వేల కొలది సంవత్సరముల తరబడి తపస్సు చేయి మహాపురుషులు అచ్చట ఉందరు శంబలా గ్రామమందు వారు స్ఫటిక పర్వతమునందలి శుద్ధ జలమును త్రాగిరి అది త్రాగిన వారికి వయస్సు నిలిచిపోవును అందుచేత అప్పటి నుండి వారి శరీరములో ఎటువంటి మార్పును లేక 16 సంవత్సరముల బాలుని వలనే ఉండిరి శ్రీపాదుడు గోకర్ణ క్షేత్రము నుండి దివ్యలోకములకు వెళ్ళుట ఆ తదుపరి వారు అనేక దివ్య స్థలములందు సంచరించుచు
భక్తులను మహర్షులను అనుగ్రహించుచు గోకర్ణ క్షేత్రమున చేరిరి. గోకర్ణ క్షేత్రమున శ్రీపాదుల వారు 3 సంవత్సరములు ఉండిరి. అది మహాపుణ్యక్షేత్రము. అచ్చటి వారు అనేక దివ్య లీలలను చూపిరి. అవి లెక్కకు మికుటముగా ఉండును. వారు క్షణక్షణ లీలా వినోది. అచ్చటి నుండి వారు శ్రీశైలమునకు చేరిరి. శ్రీ బాపనార్యులు ఆ శ్రీశైలముననే గతంలో మహాయజ్ఞమును ఒకదానిని చేసి సూర్యమండలము నుండి మల్లికార్జున లింగములోనికి శక్తిపాతము చేయుట చేతనే శ్రీపాద శ్రీవల్లభుల అవతారము వచ్చినది. అచ్చటి నుండి వారు తమ యోగ మార్గమున సశరీరముతో మహాగ్నిగోల సదృశులై సూర్యమండలమునకు పోయిరి. అచ్చటి నుండి ధ్రువ నక్షత్రములోనికి, అచ్చటి నుండి సప్తర్షి మండలములోనికి, అచ్చటి నుండి ఆర్ద్ర నక్షత్రమునకును పోయి తిరిగి శ్రీశైలమునకు 4 నెలల తర్వాత వచ్చిరి. ఆర్ద్ర నక్షత్రము నుండి ఆ నక్షత్రములోని మహర్షుల కోరిక మేరకు దివ్య జ్ఞాన యోగము ఒకదానిని, అత్యంత నూతన యోగము ఒకదానిని ప్రబోధించుటకు శ్రీశైలములోని సిద్ధ పురుషులను సమావేశపరిచి బోధ చేసిరి. ఆ సిద్ధ పురుషులను తిరిగి ఆర్ద్ర నక్షత్రములోనికి పంపిరి. వారి కార్యక్రమము దురవగాహము, అంటే దురవ అవగాహము అయి ఉంటుంది. వారు అనేక కోటి బ్రహ్మాండములకు ఏకైక ప్రభువు. కొంతకాలమునకు వారు కురుంగడ్డ అను దివ్య స్థలమును చేరిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద రాజం శరణం ప్రపద్యే. ఇది 45వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.